హాయ్ అండి, ఈరోజు నేను కాకరకాయ కారం చేస్తున్నాను. ఫస్ట్ మనం కాకరకాయలు శుభ్రంగా వాష్ చేసేసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న తర్వాత కొంచెం డ్రీ ఫ్రై చేయాలండి. ఇవి అంటే మరీ నల్లగా కాకుండా ఎర్రగా వచ్చేలా గోల్డెన్ కలర్ లాగా చక్కగా వేయించుకోవాలి. వేయించి పక్కన పెట్టుకొని ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. డ్రీ ఫ్రై చేయడానికి నేను ఇది ఆయిల్ పెట్టుకుంటున్నాను. అలాగే కొన్ని పల్లీలు, కరివేపాకు, కారము, పచ్చిశనగపప్పు, మినప్పప్పు అన్నీ కావాలి. ఇవన్నీ ఇక్కడ రెడీ పెట్టేసుకున్నాను నేను. చూడండి ఒకసారి, ఫ్రై అయిపోయినాయండి అన్నీ చక్కగా. తీసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఏంటంటే కొన్ని పల్లీలు ఫ్రై చేసుకోవాలి, కరివేపాకు. చక్కగా పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా అందులోనే కొంచెం ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి. వేగిపోయినాయండి అన్నీ తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఫ్రై చేసుకోవాలి. అంత ఆయిల్ వేస్ట్ అవుతుందని తీసి పక్కన పెట్టాను. కొంత ఆయిల్ తీసేసాను అన్నమాట. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చక్కగా ఇవి కూడా ఆరబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు చల్లగా అయిన తర్వాతే మనం మిక్సీలో వేసుకోవాలి. వేగిపోయినాయండి అన్నీ. అవి కూడా ఈ పచ్చి తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి. తర్వాత చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, కొంచెం క్రష్ చేశాను అన్నమాట. అవి పేలకుండా ఉంటాయని అవి కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చి వేస్తామరులే కానీ కొంతమంది కొంచెం పచ్చి వాసన లాగా వస్తుంది అన్నమాట, ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే. చక్కగా ఇవి కూడా పక్కన పెట్టేసుకొని ఇదిగో చల్లగా అయిపోయినాయి. నేను మిక్సీకి ఫస్ట్ ఏంటంటే మినప్పప్పు, పచ్చినప్పప్పు వేయించి పెట్టాను కదా, అది మిక్సీ పట్టేస్తున్నాను. అంటే మరీ అంత మెత్తగా చేయకూడదు, కొంచెం బరగ్గా చేసుకొని తెచ్చుకోవాలి. తర్వాత అది పట్టేసిన తర్వాత అందులో ఈ ఫ్రై చేసిన కాకరకాయలు వేసుకొని కారం పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి. ఇదిగో కాకరకాయలు వేస్తున్నాను, కారం, ఉప్పు. ఇవి ఒకసారి మిక్సీ పట్టేసుకొని తెచ్చుకోవాలి. కొంచెం బరగ్గానే ఉండాలి, మరీ మెత్తగా చేసుకోకూడదు. ఇవి చిన్న ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం ఒక్కసారి మిక్సీ పట్టాలి అంతే. ఎక్కువసేపు పట్టకూడదు చిన్న ఉల్లిపాయలు వేసిన తర్వాత, వెంటనే తీసేయాలి. ఎక్కువసేపు అసలు మెత్తగా చేసుకోకూడదు అన్నమాట, కొంచెం బరగ్గానే ఉండాలి. ఇవి రెడీ అయిపోయిందండి.
ఇదిగో ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా పల్లీలు, కరివేపాకు, ఇలాగ డెకరేషన్ చేసుకుంటే కరివేపాకు కారం అయిపోయింది. చాలా బాగుంటుందండి, అసలు ఒకసారి చేసుకొని తినండి. వేడివేడి అన్నంలో తింటే చాలా